ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము 2021 డిసెంబర్ మకర రాశి ఫలితాలలో ఫలితంగా ముందు గ్రహచారం చూస్తే వృషభ రాశిలో రాహు సంచారము, శని మకర సంచారము, కుంభంలో గురు సంచారము, అలాగే కేతు సంచారం వృశ్చికంలోను, రవి వృశ్చికంలో 16 వరకు, తదుపరి ధనస్సు బుధుడు 8 వరకు వృశ్చికం, తదుపరి ధనస్సు శుక్రుడు 11 వరకు ధనస్సు, తదుపరి మకరం, అలాగే కుజుడు తులలో 4 వరకు డిసెంబర్, తదుపరి వృశ్చికం. ప్రతి 2.5 రోజుకు ఒక రోజు చొప్పున చంద్రుడు వార మాసం రోజులలో రాశి మొత్తం చెక్కబెడతారు. ఇది గ్రహచారం. ఇక మకర రాశి వారికి మీకున్నటువంటి శాయశక్తుల పోరాడే స్వభావానికి దైవ బలంలో మంచి అవకాశాలు రావడానికి వక్రత్యాగము, లీలనాటి శని కూడా మీకు క్రమంగా మీకు తల మీద నుంచి కొంచెం కొంచెం వెళ్ళిపోతూ ఉపశమనం లభించటానికి, అలాగే ధనస్సు వ్యయాధిపతి తృతీయాధిపతి మీకు ధనస్సులో ఉన్న అధిపతి, అలాగే మీనాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా మీకు ఆయన వక్రగతి నుంచి వెళ్ళిపోయి కుంభంలో ఉన్నారు కాబట్టి కొంత ఉపశమనం లభించిందని చెప్పాలి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కావచ్చు, మీ విద్యలో విద్యలో మంచి పరిణామాలు, భూసంబంధం, అలాగే టెక్నికల్ పాలిటిక్స్ రంగంలో మ్యూజిక్ సైడ్ మంచి మంచి వ్యవహారాలలో మంచి లబ్ధి సమకూరుతుంది. సోదర సౌఖ్యం బాగుంటుంది, వారితో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. జలవనరులలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి మంచి మత్స్య సంపద, వ్యవసాయ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు, భూ సంబంధ వ్యవహారాలన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి. అలాగే మాత సౌఖ్యము, ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు, అలాగే మీరు అలోపతి సైడ్ కావచ్చు, ఆయుర్వేదం సైడ్ కావచ్చు, మీరు చేసే వైద్య రంగ ప్రయత్నాలు, గూఢచర్య రంగంలో సెటిల్ అవ్వాలనుకున్న అంటే ఆ ఫీల్డ్ సెక్యూరిటీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, ఎలాంటి ఉద్యోగమైనా ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో కూడా నెమ్మదిగా మీకు దైవబలంతో సెట్ అయిపోగలుగుతారు, మంచి అభివృద్ధి సాధిస్తారు, సంతాన సౌఖ్యం బాగుంటుంది, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది, శత్రుఘ్న రోగ ఒత్తిడి తొలగిపోతుంది, మీకున్నటువంటి క్రానికల్ డిసీజెస్ అన్నవి ఒక్కొక్కటి నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. పెద్దవాళ్ళ ఆదరణ, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆరోగ్యం క్రమంగా బాగుంటుంది. దాయదులతో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ క్లియర్ అవుతాయి. మాతృ తండ్రి సౌఖ్యం దొరుకుతుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కొస్తాయి. అలాగే టెలికాం రంగంలోనూ మంచి మంచి కమ్యూనికేషన్స్, జర్నలిజంలో ఉన్న వారికి కూడా మంచి పెసులుబాటు లభిస్తుంది మకర రాశి వారికి. కాకపోతే చిన్న విష్ణు సహస్రనామం రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ తొలగిపోవటానికి దానికి చూద్దాం ఏ నక్షత్రానికి ఎలా ఉందో ఫలితాలు చూసుకుంటే సరిపోతుంది. ఇకపోతే మీకు మీరు చేసే పనిలో ఒత్తిడి వల్ల చిన్న చిన్న నిద్రాభంగాలన్నీ మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. అందుగారి యొక్క సహాయ సహకారాలు, దూర ప్రాంత ప్రయాణాలు, పెట్టుబడి విషయాలు, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు, వడ్డీ వ్యాపారం, వీటికి సంబంధించినటువంటి విషయాలు, సంతానానికి సంబంధించిన అభివృద్ధి, ఇవన్నీ కూడాను మీకు మంచి అవకాశాలు కలిసి రావడానికి శ్రవణం ధనిష్టా నక్షత్రం వాళ్ళకి బాగుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకు కించిత్ ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తుంది. ట్రెడిషనల్ వర్క్స్ నేర్చుకునే వారికి, అలాగే దైవబలం అందులో లబ్ధి పొందాలనుకునే వారికి మీరు చేసే ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలలో మంచి లబ్ధి సమకూరాలనుకునే వారికి వైద్య రంగం కావచ్చు, అలాగే అందులో లబ్ధి పొందాలనుకున్న వారికి ఆయుర్వేదం కావచ్చు, ఏదైనా యోగ సంబంధమైన వేదం పరమైనటువంటి విద్యలు, జల్ వీటికి సంబంధించినటువంటి మార్గాలలో లాభాలు గడించాలనుకునే వారికి కనిష్ట ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకు బాగా కలిసి వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకు కించిత్ వ్యతిరేకం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, రీసెర్చ్ వర్క్స్, అలాగే ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ వైపు మోటివేట్ అయ్యే వాళ్ళకి, అలాగే మీరు రియల్ ఎస్టేట్, భూ సంబంధమైన క్రయ విక్రయాలు, సెల్ఫ్ డిసిషన్ మేకింగ్, అలాగే ఇటువంటి వ్యవహారాలలో వ్యక్తిగత నిర్ణయాలు, ఇటువంటి విషయాలు మీరు సపోర్ట్ తీసుకోవాలనుకున్నా, మీరు నూతన ప్రయోగాలు చేయాలనుకున్నా భూ సంబంధమైన వ్యవహారాలలో ఇటువంటి వారికి ఏ నక్షత్రం వారికో చూద్దాం. ధనిష్ట ఉత్తరాషాఢ వారికి కలిసి వస్తుంది. శ్రవణ నక్షత్రం వారికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిద్రాభంగాలు సోదర సౌఖ్యము దూర ప్రాంత ప్రయాణాలలో కలిసి రావడం విటువంటికి సంబంధించిన ఉన్నత విద్య కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు లా సంబంధమైనటువంటి విద్యలలో ప్రవేశించే వారికి వృత్తులలో ఉన్న వారికి సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లలో ఉన్న వారికి జలవనరులలో పనిచేసే వారికి మత్స్య పరిశ్రమ వీటిల్లో వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ధనిష్ట ఉత్తరాషాఢ వారికి వ్యతిరేక ఫలితాలు, అలాగే శ్రవణ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మీరు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వచ్చేసి సూర్యారాధన చేసుకోండి. ఆదివారం రోజు రవికి మీరు నవగ్రహాలలో పూజ చేయించుకుంటే సరిపోతుంది. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళు సోమవారం చంద్రగ్రహణానికి చంద్రునికి మీరు పూజ చేయించుకొని మీరు ఈశ్వరునికి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళు మంగళవారం కుజభవారానికి పూజ చేయించుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే సరిపోతుంది. ఇకపోతే మీరు అన్ని నక్షత్రాల వాళ్ళు కూడాను విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం బుక్లో విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని 27 సార్లు మీరు పఠించినట్లయితే మీకు శుభ ఫలితాలు వస్తాయి. దశరథ కృత స్థని స్తోత్రం అని ఉంటుంది ఇందులో మీకు విష్ణు లలిత సహస్రనామంలో. దీన్ని మీరు రోజు పఠించినట్లయితే ఏళ్ళనాటి శని ప్రభావం ఇంకా తగ్గుముఖం పడుతుంది. ఇందులో దేవీ ఖడ్గమాల స్తోత్రం ఉంటుంది, దీన్ని పఠించండి. మీకు రాహు యొక్క వీక్షణ మీ రాశిలో ఉన్నటువంటి మీ రాశాధిపతి పైన శని పైన మీకు రాహు వీక్షణ ఉంది, ఆ దోషం కూడా తొలగిపోతుంది, అన్ని శుభ పరిణామాలు వస్తాయి. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకుని రెమెడీస్ చేసుకోగలరు. శుభం.